జగనన్న ప్రభుత్వం విద్యార్థుల కోసం అన్ని సదుపాయాలను కల్పించిందని ఇష్టంగా చదివి ఉన్నత స్థానాలు పొంది జగనన్న ఆశయాన్ని ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని గిద్దలూరు శాసన సభ్యులు అన్న వెంకటరాంబాబు విద్యార్థులను కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో గిద్దలూరు నియోజకవర్గ స్థాయి రెండవ రోజు క్రీడా పోటీలను గిద్దలూరు శాసన సభ్యులు అన్న వెంకటరాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయ బృందం మండల స్థాయి అధికారులు ఎన్సీసీ విద్యార్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వాల కాలంలో చదువులకు పాఠశాలల్లో సరైన అవకాశాలు ఉండేవి కాదని అదే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి చదువులకు తేడా గమనించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్య మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గ స్థాయిలో స్పోర్ట్స్ జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులో ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఇంత మంచి గ్రౌండు, అలానే లోపల కూడా అన్ని విధాల ఉన్నటువంటి వసతులు, ఇన్ని విధాల అన్ని హంగులతో ఉన్నటువంటి ఈ కొమరోలు లో జరుపుకోవడం అనేది ఇంకా ఆనందకరమైన విషయము అని చెప్పేసి గర్వంగా వివరిస్తూ ఉన్నా. ఈరోజు స్పోర్ట్స్లోకి పాల్పంచుకొని వచ్చిన పిల్లలందరికీ నేను చెప్పే సూచన ఒకటే, ముందు మనము క్రమశిక్షణ అనేది అలవాటు చేసుకోవాలా. స్పోర్ట్స్లో గెలుపోవడం అనేది సహజం. పోటీ చేసిన ప్రతి ఒక్కరూ గెలవరు. అంటే పోటీ అంటే నా ఉద్దేశంలో ఇక్కడ పోటీ పడుతున్న ప్రతి టీము గెలవదు, ఎవరో ఒక్కరే విన్నర్స్. కాబట్టి దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలా. స్పోర్ట్స్ స్పోర్టివ్గా కష్టపడాలా, మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించాలా, తద్వారా సాధించాలా అనేది మర్చిపోవద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నా. ప్రకాశం జిల్లా రాచ